బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ వీక్షకులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు. వయా డోలరసా, ఇట్స్ ఎ పెయిన్ఫుల్ పాత్. వయా డోలరసా అనే ఈ పేరు మనకు క్రొత్తగా అనిపించవచ్చు, కానీ ఈ పదం ఒక లాటిన్ పదం. దీని అర్థము బాధాకరమైన మార్గము, విషాద మార్గము అనే అర్థము వచ్చుచున్నది. మనుషుల హృదయాలను తాకే సన్నివేశాలు ఈ వయా డోలరసాలో మనకు కనబడతాయి. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడడానికి ముందు నుండి మరణించి సమాధిలో పెట్టబడడానికి మధ్య జరిగిన సన్నివేశాలతో కూడిన ఈ 14 స్టేషన్స్ను వివరించే సంఘటననే వయా డోలరసా అంటారు. మనిషి మార్పు కోసం మహానుభావుడు పడిన కష్టమంతా ఈ 14 స్టేషన్లలో మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారి మరణాన్ని తన కళ్ళతో చూసిన ప్రకృతి వదిలిన గుర్తులతో నింపబడిన మార్గమే ఇది. ఈ 14 స్టేషన్స్లలో యేసుక్రీస్తు వారు ఎలా నలగొట్టబడ్డారో ఇప్పుడు మనము చూద్దాం. ఈ మార్గమును గురించి ఎన్నో పాటలు ఇంగ్లీష్లో కంపోజ్ చేయబడ్డాయి. అదేవిధంగా తెలుగులో కూడా ఎన్నో పాటలు రాయబడ్డాయి. ఆ పాటలను విన్నప్పుడు, ఆ వీడియోలను చూసినప్పుడు మన హృదయం బాధతో మునిగిపోతూ ఉంటుంది. ఆ పాటలను విన్నవారి హృదయాలలో ఒక రకమైన దుఃఖము వస్తుంది. నిజంగా యేసు మన కోసం అన్ని కష్టాలు పడ్డారా అని, అలా ఆయన కష్టాలను తెలిపే ఈ మార్గమే వయా డోలరసా. ఈ మార్గము ఇప్పటికీ కూడా ఒక చారిత్రక ఆధారంగా మనకు కనబడుతుంది. యేసుక్రీస్తు వారు సిలువ వేయబడలేదు, ఆయన మరణించి సమాధి చేయబడలేదు, ఆయన తిరిగి లేవనూ లేదు అనేవారికి ఈ యొక్క మార్గమే ఒక చారిత్రకమైనటువంటి ఆధారం. కొరడాలతో ఆయనను కొట్టిన స్థలము, రక్తంతో ఆయన నడిచిన మార్గము, సిలువలో ఆయన పడిన వేదన, రోమా సైనికుల క్రూరత్వం, ఎప్పటికీ ఖాళీగా ఉన్న ఆయన సమాధి, ఇవన్నీ మనము చూద్దాం. ఇక వివరాల్లోనికి వెళదాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు డానియల్. మీరు చూస్తున్నారు బైబిల్ అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. స్టేషన్ నెంబర్ 1. ఈ చోటులోనే పిలాతు యేసును మరణానికి అప్పగించారు. లోకాసువార్త 23:13-14 చూస్తే, అంతటా పిలాతు ప్రధాన యాజకులను, అధికారులను, ప్రజలను పిలిచి, ప్రజలు తిరగబడినట్లు చేయుచున్నాడని, మీరీ మనుషుని నా ఎద్దకు తెచ్చితిరే, ఇదిగో నేను మీ ఎదుట ఇతరుని విమర్శింపగా మీరితని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు అని పిలాతు యేసును విచారించి ప్రజలకు ఉత్తరమిచ్చినట్లుగా మనం చూడగలం. ఆ ఉత్తరమిచ్చినటువంటి స్థలం ఇక్కడే. ఇక్కడనే ఆయన దోషిగా నిలవబడ్డాడు. ఆయనపైన నేరము మోపబడింది. ఇక్కడనే ఆయనను సిలువ వేయుడి అని ప్రజలు కేకలు వేసింది. ఇదే స్టేషన్ నెంబర్ 1. ఇక స్టేషన్ నెంబర్ 2. యేసు సిలువ ఎక్కడానికి అంగీకరించిన స్థలం. మత్తయిసువార్త 27:26 చూస్తే, అప్పుడు అతడు వారు కోరినట్టు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయనప్పగించెను. యేసుక్రీస్తు వారిని ఒక బొండకు బిగించి కొరడాలతో ఆయన శరీరమంతా చీలిపోయేలా కొట్టిన స్థలము ఇదే. రోమీయులు వారి కొరడాల చివరన పేనిన తాళ్ళు ఉండి వాటి కొనలకు సూదిగా చేయబడిన ఎముకలు కట్టబడి ఉండేవి. వాటితో కొడితే ఒకేసారి 10 సంఖ్యలో ఎముకలు శరీరాన్ని చీల్చి గాయాలు చేసేవి. అలా ఆయన శరీరమంతా నాగటి చాళ్ళ వలె చీలిపోయింది. ఆయన తలపై ముళ్ళ కిరీటము పెట్టి రెల్లును ఆయన చేతికి ఇచ్చి ఆ రెల్లుతో మరలా ఆయన తలపై కొట్టి ఎర్రని రాజవస్త్రమును ఆయనకు తొడిగించిన ప్రదేశము ఇదే. రక్తము కారుతూ ఉన్న ఆయన భుజాన సిలువను ఎత్తి ఎక్కడి నుండి గొల్గొతా కొండ వరకు ఆయన ప్రయాణం సాగింది. స్టేషన్ నెంబర్ 3. సొమ్మసిల్లి మొదటిసారి గ్రంథపడిన స్థలము ఇదే. యేసుక్రీస్తు వారు రక్తము కారుతూ సొమ్మసిల్లి మొదటిసారి గ్రంథపడిపోయిన స్థలమే ఈ స్టేషన్ నెంబర్ 3. ఇక్కడ ఉన్న రాళ్ళు అప్పటి కాలము నుండి ఇక్కడనే ఉన్నాయి. ఈ అరిగిపోయిన ఈ రాళ్ళు అప్పటి కాలము నుండి ఇక్కడ ఇలానే ఉన్నాయి. ఇక్కడ ఒక చర్చి కూడా ఉంది. ఈ రాళ్లే యేసుక్రీస్తు వారి యొక్క సిలువ మరణానికి సజీవ సాక్ష్యాలుగా ఈ 3 స్టేషన్లో మిగిలి ఉన్నాయి. స్టేషన్ నెంబర్ 4. యేసు సిలువ మోస్తూ తన తల్లిని కలిసిన ప్రదేశం ఇదే. ఇక్కడ తన తల్లిని కలిసినట్లు ఉండే ఒక శిల్పం మరియు ఒక చర్చి కూడా ఉంది. రక్తము కారుతూ సమ్మసిల్లిపోతున్న తన కుమారుని చూసిన తల్లి వేదనతో విలవిలలాడిపోయింది. తన కుమారుడు చిన్నప్పుడు రాయి తగిలి పడిపోతేనే తట్టుకోలేకపోయిన తల్లి అదే కుమారుణ్ణి క్రూరులు కొడుతూ ఉంటే రక్తసిక్తమైన శరీరంతో చూసిన తల్లి ఆవేదనతో గుండె పగిలేలా ఏడ్చిన స్థలము ఇదే. తల్లి కొడుకుల ఆఖరి కలయిక కూడా ఇక్కడనే జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కేంత వరకు ఆయనతోనే ఆమె నడిచింది. స్టేషన్ నెంబర్ 5. సీమోను యేసుతో పాటు సిలువ మోయుట.
మత్తయి వార్త 27:32 వారు వెళ్ళుచుండగా కురేనీయుడైన సీమోను అను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతన్ని బలవంతము చేసిరి. ఇక్కడే కురేనీయుడైన సీమోను యేసుకు సహాయపడింది. యేసు సిలువ మోయలేక సొమ్మసిల్లుతున్న వేళ ఆయనతో తోడుగా వచ్చిన సీమోను ప్రయాణం ఇక్కడి నుంచే ప్రారంభమైంది. ఏ సంబంధము లేకపోయినా కురేనీయుడైనటువంటి సీమోను సిలువను మోశాడు. మరి నువ్వు యేసు కొరకు ఏమి చేశావు? స్టేషన్ నంబర్ 6. ఇక్కడనే వెరోనిక అనే ఆమె తెల్లని గుడ్డతో యేసు ముఖమును తుడిచినట్లు ఉన్న శిల్పాల ఆనవాళ్లను మనము చూడగలం. రక్తము కారుతున్న ముఖానికి తెల్లని వస్త్రమును అందించి ఆ తెల్లని వస్త్రంతో తన ముఖమును తుడుచుకొమ్మని ఇచ్చినటువంటి స్థలము కూడా ఇదే. ఇచ్చినటువంటి స్థలమే ఈ యొక్క స్టేషన్ నంబర్ 6. స్టేషన్ నంబర్ 7. యేసుక్రీస్తు వారు రెండవసారి కింద పడిపోయిన స్థలం. కారుతున్న రక్తంతో వీధులు తడిసి ముద్దయిపోయాయి. ఆ రక్తపు మడుగులో యేసు రెండవసారి సొమ్మసిల్లి పడిపోయారు. సొమ్మసిల్లిన వారిని బాగు చేసిన ఆయనే మన కోసం, మన పాపముల కోసం సొమ్మసిల్లి పడిపోయారు. ఆ మహానుభావుని మోసిన వీధి ఈ స్థలమే. స్టేషన్ నెంబర్ 8. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి అని చెప్పిన ప్రదేశం ఇదే. లూకాసు వార్త 23:27-31 మధ్య రాయబడిన సందర్భాన్ని గమనిస్తే గొప్ప జనసమూహమును ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలు ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఒకరోజు యేసును చూచి కనిన గర్భము నీవు కుడిచిన స్తనమును ధన్యములని చెప్పిన స్త్రీలతో, ఇదిగో గొడ్రాండును కనని గర్భములను పాలీయని స్తనమును ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి అనే మాట యేసు మాట్లాడారు. ఎంత ఆవేదనతో ఆ మాట మాట్లాడు ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. అప్పుడు మా మీద పడుమని పర్వతములతోనూ మమ్మను కప్పుడని కొండలతోనూ జనులు చెప్పసాగుదురు. పచ్చిమానుకే వారు ఇలాగూ చేసిన ఎడ్ల ఎండిన దానికేమి చేయుదురు అని యేసు యెరూషలేము కుమార్తెలతో చెప్పిన స్థలము ఇదే. స్టేషన్ నంబర్ 9. ఇక్కడనే యేసు మూడవసారి మరల క్రింద పడిపోయారు. తన కుమారుని కష్టమును చూసిన తల్లికి చిన్ననాటి సంఘటన గుర్తుకు వచ్చి తన కుమారుడు పడిపోతే ఆమె పడిన ఆవేదన మరలా జ్ఞాపకము చేసుకుని కన్నీరు మున్నీరైంది. మరలా సిలువనెత్తుకుని యేసు తన ప్రయాణమును కొనసాగించారు. అలా గొల్గోతా అని పిలువబడే కపాలమనబడిన స్థలము వరకు ఆ ప్రయాణము సాగింది. స్టేషన్ నంబర్ 10. యేసును సిలువకు మేకులతో కొట్టారు. సుమారు 8 అంగుళాల పొడవును 3/4 ఇంచు మందముతో ఉన్నటువంటి మేకులను ఆయన కాళ్ళు చేతులలో కొట్టి వేదనకు గురి చేసిన స్థలము ఇదే. స్టేషన్ నంబర్ 11. ఆయన వస్త్రము కొరకు చీట్లు వేసిన స్థలం. యోహాను సువార్త 19:23 చూస్తే సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకుని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లుగా వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవనికి వచ్చునో దానికోసం చీట్లు వేయుదుము రెండని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రమును తమలో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లుగా ఇది జరిగేను అన్న సంగతి సైనికులు అక్కడ గుర్తించలేదు. ఇందుకే సైనికులు ఇలాగూ చేశారన్న సంగతి యేసుకు మాత్రమే తెలిసింది. స్టేషన్ నంబర్ 12. యేసుక్రీస్తు సిలువపై మరణించుట. లూకాసు వార్త 23:46 చూస్తే అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. యేసు తన బాధ్యతను నెరవేర్చి సిలువలో తన ప్రాణమును విడిచెను. మనుషులందరూ తమకివ్వబడిన పనిని పూర్తి చేసి ప్రాణమును సమర్పించాలని గుర్తు చేస్తున్న స్థలము ఇదే. స్టేషన్ నంబర్ 13. యేసు దేహాన్ని సిలువపై నుండి యోసేపు దించుట. లూకాసు వార్త 23:50 చూస్తే అరిమతయి యోసేపు అని యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అను ఒకడు ఉండెను. అతడు సజ్జనుడును నీతిమంతుడునయుండి వారి ఆలోచనలకు వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండినవాడు. అతడు పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడుగుకొని దానిని క్రిందకి దించెను. ఒక ప్రజలకు భయపడక యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని తనకి ఇమ్మని తీసుకొని తన కొరకు తొలిపించుకున్నటువంటి సమాధిలో యేసుక్రీస్తు వారిని పెట్టడానికి సిద్ధమైనటువంటి అరిమతయి యోసేపును
మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. స్టేషన్ నంబర్ 14, అన్నపు నార బట్టలతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచెను. అందులో ఎవడును అంతకు ముందు ఎప్పుడునూ ఉంచబడలేదు. ఇక్కడనే యేసును సమాధి చేశారు. ప్రపంచంలో ఎన్నో సమాధులు ఇప్పటికీ కూడా తెరవబడలేదు. ఒక యేసుక్రీస్తు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉంది. సజీవుడిగా లేచినవాడు, మరణాన్ని జయించినవాడు ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు వారు మరణించిన తర్వాత జరిగిన సన్నివేశాలను తెలిపే అనేకమైనటువంటి ఆనవాళ్లతో కూడిన ట్యూజియమ్స్ లాంటి చర్చలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఇలా ఈ 14 స్టేషన్లలో యేసుక్రీస్తు వారు పడినటువంటి ఆవేదన, యేసుక్రీస్తు వారు అనుభవించినటువంటి ఆ బాధ, మనము చేసిన పాపముల నిమిత్తమై, మనము చేసినటువంటి దోషముల నిమిత్తమై మాత్రమే. ఫ్రెండ్స్, యేసుక్రీస్తు వారు మరణించింది మన కోసమే. ఆయన పాపిగా లేడు, ఆయన పరిశుద్ధుడు. మనం పాపులంగా ఉంటే మనం ఎక్కడ పాపంలో పడి చనిపోతామో అని మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినవాడు. ఫ్రెండ్స్, యేసు మరణించింది నీకోసమో నా కోసమే. పాపంలో నుండి బయటకు వచ్చిన తర్వాత మరలా పాపం చేయడానికి వెళితే మరలా యేసును సిలువ వేసినట్లని, సమాధి చేసినట్లు అనేటువంటి మాటను మరిచిపోకుండా పడినటువంటి ఆ వేదనను మనం జ్ఞాపకం చేసుకుని మరిచిపోని వారముగా బ్రతకాలని ఈ వయా డొలరసా అనేటువంటి ఈ యొక్క బాధాకరమైనటువంటి మార్గం యొక్క విషాద గాథను మీకు అందిస్తుంది మీ సహోదరుడు డానియల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మన ఛానల్ను మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మరలా మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.